వెల్కమ్ టు అమృతం ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా టీనేజర్స్ ఫిట్నెస్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు లంచ్ టైం కాబట్టి లంచ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో టీనేజర్స్ ఎక్కువ సార్లు లంచ్ బాక్స్ తీసుకెళ్తూ ఉంటారు, అలానే బయట ఎక్కువగా తింటూ ఉంటారు. సో వాళ్ళు లంచ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో లంచ్ బాక్స్ విషయానికి వస్తే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లంచ్ బాక్స్ అంటే ఇంట్లో వాళ్ళు లంచ్ బాక్స్ లో స్పెసిఫిక్ ఐటమ్స్ పెట్టడమే కానీ, యూజువలీ ఆ లంచ్ బాక్స్ అనేది ఆ ఒక్క చైల్డ్ మాత్రమే తినడం కాకుండా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడము, లేకపోతే ఫ్రెండ్స్ ఆఫర్ చేసినటువంటి లంచ్ వాళ్ళు కూడా తినడం కానీ, ఆర్ బయట తిన్నట్టయితే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది జంక్ ఫుడ్ తీసుకోవడం. అండ్ సమ్ టైమ్స్ ఇవాళ రేపు ఏంటంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లంచ్ ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, అంటే స్కూల్లోనే వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేయటము, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. సో ఆప్షన్ ఏదైనా సరే ఫిట్నెస్ కోసం వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నప్పుడు టీనేజర్స్ యూజువలీ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, సో మనం ఫిట్నెస్ కోసం కష్టపడుతున్నాం కాబట్టి డైట్ కూడా ఇంపార్టెంటే అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో అలాంటప్పుడు ఇంపార్టెంట్ అయినప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది పేరెంట్స్ కూడా కొంతవరకు ఆ టీనేజర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఆ విషయంలో లంచ్ విషయానికి వస్తే ఏంటంటే, ఎప్పుడు కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు కార్బ్ హెవీ లేదంటే ఎక్సెసివ్ క్వాంటిటీస్లో రైస్ పెట్టేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే అంటే పోస్ట్ లంచ్ క్లాసెస్ ఏవైనా ఉంటే ఇలా ఎక్సెసివ్ క్వాంటిటీలో రైస్ తినడం మూలాన ఆ తర్వాత వాళ్ళకి స్లగ్గిష్గా అంటే యాక్టివ్గా లేకుండా అనిపించటము, లేదంటే టైర్డ్గా అనిపించటము, క్లాసెస్లో నిద్ర రావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వీలున్నంత వరకు ఎక్సెసివ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ అనేది అవాయిడ్ చేయాలి. లిమిటెడ్ క్వాంటిటీలో రైస్ అనేది అవసరం, రైస్ కానీ ఎనీ అదర్ గ్రెయిన్ అనేది కార్బోహైడ్రేట్ సోర్స్ అనేది అవసరం. దాని నుంచి వచ్చేటువంటి గ్లూకోజ్ని బాడీ కానీ బ్రెయిన్ కానీ ఎనర్జీ కింద యూజ్ చేసుకుంటుంది కాబట్టి. బట్ ఆ క్వాంటిటీ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టు డ్రౌజీనెస్, నిద్ర రావడము, బద్ధకంగా అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ ఆర్ ఎనీ అదర్ గ్రెయిన్, రోటీ కానివ్వండి ఆర్ మిల్లెట్స్ కానీ ఇలాంటివి ఏదైనా, దాంతోపాటు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్, ప్రిఫరబులీ లీఫీ వెజిటబుల్స్ కానీ, కలర్ఫుల్గా ఉండేటువంటి గ్రీన్ కలర్డ్ కూరలు కానీ, అంటే స్టార్చీ కాకుండా, స్టార్చీ అంటే ఆలుగడ్డ కానీ లేకపోతే చిలుగడ్డ దుంప కానీ ఇట్లాంటివి ఎక్కువ క్వాంటిటీ పెట్టేస్తూ ఉంటారు. అవి కూడా ప్రిఫరబులీ లంచ్కి అవాయిడ్ చేయటము, లేదంటే అవి పెడితే దాంతో కాంబినేషన్గా ఇంకేదైనా నాన్ స్టార్చీ కూర కూడా ఏదైనా యాడ్ చేయటం కానీ, అండ్ ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ ఉండేలాగా అందులో, అంటే ఇదర్ రైస్తో పాటు పప్పు కలిపి వండడము, పొంగల్లాగా తయారు చేయడము, కిచడీలాగా చేయటము, లేదంటే దాల్ సెపరేట్గా ఇవ్వడము, ఆర్ ఒక బాయిల్డ్ ఎగ్ యాడ్ చేయటము, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక ఫ్యూ పీసెస్ ఆఫ్ చికెన్ యాడ్ చేయటము, ఇట్లా ప్రోటీన్ సోర్స్ కూడా కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఫైనలీ ఏదైనా కర్డ్ బేస్డ్ ఐటెం కూడా వాళ్ళు ఇష్టంగా తీసుకెళ్తారనుకుంటే అలాంటిది ఇవ్వడము, లేదంటే బటర్ మిల్క్ ఇవ్వడం కానీ ట్రై చేయొచ్చు. ఆర్ ఈ రెండు కూడా ఆప్షన్ ఉండదు, కుదరదు అనుకుంటే కనుక చిన్న స్నాక్ ఆఫ్ ఒక ఫ్రూట్ కానీ ఇట్లాంటివి ఏదైనా కూడా లంచ్లో ఇంక్లూడ్ చేసినట్టయితే, అంటే ఒక 3 or 4 కాంపనెంట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ని కలిగి ఉన్నవి ఇంక్లూడ్ చేసినట్టయితే కనుక మీల్ హోల్సమ్గాను అట్లాగే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ ఆ మీల్ తీసుకున్న తర్వాత బద్ధకంగా నిద్ర రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. బయట తీసుకునేటప్పుడు కూడా ఒకసారి ఇట్లా ఇంట్లో అలవాటు చేసినప్పుడు, బాక్స్లో ఇట్లా తినడం అలవాటు చేసినప్పుడు ఇదే విధంగా బయట ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా తినాలి అనే విషయాన్ని పిల్లలకి చెప్పచ్చు. అండ్ వాళ్ళు స్కూల్లో ఆఫర్ చేసేటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ ప్లేట్లో ఎటువంటి ఫుడ్ సర్వ్ చేసుకోవాలి అనేది ఇంటి దగ్గర మనము అలవాటు చేసినట్టయితే వాళ్ళ ఫిట్నెస్ కోసం చేసేటువంటి ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫ్రూట్ఫుల్ అవుతాయి. ఓకే లహరి, టీనేజర్స్ ఫిట్నెస్ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? ఫిట్నెస్ డైట్లో టీనేజర్స్ లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం కేరళ ఫిష్ కర్రీ, పాలకూర మిల్లెట్ రైస్. మంగళవారం మెంతికూర పనీర్, బార్లీ పులావ్. బుధవారం ఆమెండ్ చికెన్, మేతి రోటీ. గురువారం ముల్లంగి బటానీ కూర, క్యాప్సికమ్ క్యాష్యూ రైస్. శుక్రవారం గ్రీన్ మూంగ్ మసాలా, క్యారెట్ రోటీ. శనివారం పంప్కిన్ మసూర్ దాల్, జీరా క్యాప్సికమ్ రైస్. ఆదివారం ఆలూ సోయా కీమా, క్యాబేజ్ పరాటా. టీనేజర్స్ ఫిట్నెస్ డైట్ లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా లహరి, ఈ రోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం క్యాప్సికమ్ క్యాష్యూ రైస్, ముల్లంగి బటానీ కూర ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ క్యాష్యూ రైస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్యాప్సికమ్ క్యాష్యూ రైస్ కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ త్రీ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ అలానే క్యాష్యూ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియచేస్తారా? షూర్. టీనేజ్ పిల్లలకి యూజువలీ మనకి రైస్ ఇవ్వటము అనగానే యూజువలీ వైట్ రైసే ఇస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరెంట్స్ చెప్పే ఎక్స్క్యూజ్ ఏంటంటే వైట్ రైస్ తప్ప వేరే బ్రౌన్ రైస్ లాంటివి అసలు ట్రై చేయరండి, ఇష్టపడరండి అని చెప్తూ ఉంటారు. సో ప్లెయిన్ రైస్గా ఇచ్చే బదులు రకరకాల ఫ్లేవర్డ్ రైస్ అనేది మనం బ్రౌన్ రైస్తో చేసి ఇచ్చినట్టయితే కనుక యాక్సెప్టబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే వాళ్ళు కొంచెం ఇష్టంగా బ్రౌన్ రైస్ అనేది తీసుకోవటం మనకి అలవాటు పడతారనమాట. సో అలాంటి ఫ్లేవర్డ్ రైస్లో మనం ఇది కూడా ఒక రెసిపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాం కదా, మెయిన్లీ వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి మేజర్ డిఫరెన్స్ వచ్చి బ్రౌన్ రైస్లో మనకి ఆ పైన హస్క్ అనేది కొంత ఉండటం మూలాన దాంట్లో ఉండేటువంటి బి విటమిన్స్ అనేవి మన బాడీకి అందుతాయి. కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా మనకి న్యూట్రిటివ్ వాల్యూ అనేది బెటర్గా ఉన్న రైస్ని ఆఫర్ చేస్తుంది. అదే వైట్ రైస్లో అయితే ప్యూర్గా స్టార్చ్ కంటెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకి ఎంత క్వాంటిటీలో తీసుకున్నా క్యాలరీస్ అయితే వస్తాయి కానీ అదర్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ముఖ్యంగా విటమిన్స్ మినరల్స్ అనేవి అందవు అన్నమాట. సో ఆ విటమిన్స్ మినరల్స్ కోసం ప్రైమరీలీ మనం బ్రౌన్ రైస్ తీసుకోవడం అనేది బెనిఫిషియల్ అని చెప్పొచ్చు. అది ఏ ఏజ్ గ్రూప్కి అయినా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక దీంట్లో వెజిటబుల్స్కి వచ్చేప్పటికీ త్రీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్, మనకి అందుబాటులో ఉన్నటువంటి క్యాప్సికమ్ కలర్స్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కలర్స్ అవైలబుల్ లేనట్టు అయితే కనుక నార్మల్ క్యాప్సికమ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల క్యాప్సికమ్లో కూడా మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ తయారు చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ క్యాప్సికమ్ని ఓవర్ కుక్ చేసేసి బాగా మెత్తగా అయిపోయేలాగా చేయటం కాకుండా కొంచెం క్రంచ్ ఉండేలాగా తక్కువ టెంపరేచర్లో తక్కువ టైం పాటు కుక్ చేసినప్పుడు ఈ విటమిన్ సి అనేది మనకి రిటైన్ అవుతుంది. అంటే విటమిన్ సి అనేది ఎక్కువ ఎయిర్ ఎక్స్పోజర్ కానీ లేదంటే ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ కానీ రెండింటితో కూడా అన్స్టేబుల్ ఉంటుంది కాబట్టి, అంటే దాని లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ కాకుండా ఉండేందుకు మనం క్యాప్సికమ్ని ఓవర్ కుక్ చేయకూడదు. అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్లో వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రెడ్ కలర్ క్యాప్సికమ్లో వచ్చేసి మనకి విటమిన్ సితో పాటుగా విటమిన్ ఏ అండ్ కొన్ని అదర్ పాలిఫినాల్స్ లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. యెల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్లో కంపారిటివ్లీ ఇంకొంచెం తక్కువగా ఉంటాయి కానీ స్టిల్ విటమిన్ ఏ లెవెల్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. క్యాప్సికమ్లో కూడా విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. సో ఆహారంలో ఫ్యాట్తో పాటుగా తీసుకున్నప్పుడు ఈ విటమిన్ ఈ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు క్యాప్సికమ్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది మూలాన ఈ టీనేజ్ పిల్లలకి ఏంటంటే ఎస్పెషలీ ఫిట్నెస్ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ప్రోటీన్ తీసుకోవడం కానీ లేదంటే ఫైబర్ అదర్ వెజిటబుల్స్ అవన్నీ తక్కువ తీసుకోవడం కానీ వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండకపోవడం త్రూ అవుట్ ద డే ఇట్లాంటి కారణాల వలన కాన్స్టిపేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ రిస్క్ని తగ్గించేందుకు కూడా మనకి క్యాప్సికమ్లో ఉండేటువంటి ఫైబర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మనం ఇక్కడ క్యాష్యూ నట్స్ యూజ్ చేస్తున్నాము. క్యాష్యూ నట్స్ అనేవి మనకి నట్స్ అన్నింటిలో కూడా జనరలీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాష్యూ నట్లో కూడా జీడిపప్పులో కూడా మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ మిగతా నట్స్తో కంపేర్ చేస్తే దీంతో కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా కొంత ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది అవాయిడ్ చేస్తారు. బట్ టీనేజ్ పిల్లలకి క్యాష్యూ నట్స్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్తో ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్కి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లిమిటెడ్ క్వాంటిటీలో నట్స్ యాడ్ చేసుకోవటం వలన మనకి నట్స్లో ఉన్నటువంటి ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా అందుతాయి కాబట్టి మనకి హెల్దీగా ఉండటానికి క్యాష్యూ నట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మెయిన్లీ టీనేజ్లో ఏంటంటే క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, అట్లాగే ఫ్యాట్ రిక్వైర్మెంట్ స్పెసిఫికలీ అది కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. సో తీసుకునేటువంటి ఆహారంలో సరైన ఫ్యాట్ తీసుకుంటేనే ఈ ఏజ్లో ఉండేటువంటి గ్రోత్ కూడా కరెక్ట్గా ఉంటుంది. రకరకాల హార్మోన్ సింథసిస్ వాటన్నిటికీ కూడా గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి అవసరం అన్నమాట. సో అటువంటి గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ సోర్స్ కింద కూడా మనం ఇక్కడ క్యాష్యూ నట్ అనేది యూజ్ చేస్తున్నాం. క్యాప్సికమ్ క్యాష్యూ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ ముల్లంగి బఠానీ కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముల్లంగి బఠానీ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముల్లంగి అలానే బఠానీలు, కొబ్బరి తురుము మనం ఉంటున్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియచేస్తారా? రూట్ వెజిటబుల్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఇష్టపడతారు చాలామంది, ఎస్పెషలీ టీనేజర్స్. అంటే పొటాటో కానీ, స్వీట్ పొటాటో కానీ ఇలాంటివన్నీ. బట్ రూట్ వెజిటబుల్ అయినప్పటికీ కూడా ముల్లంగి తినడానికి అంత ఎక్కువ ఇష్టం చూపించరు.
దాంట్లో ఉండే స్ట్రాంగ్ ఫ్లేవర్ మూలాన చాలాసార్లు అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి రెసిపీ ట్రై చేసినట్టయితే కనుక ముల్లంగి కూడా ఈజీగా తినేందుకు అవకాశం ఉంటుంది. న్యూట్రిషనల్ వాల్యూ విషయానికి వస్తే ముల్లంగిలో రూట్ వెజిటబుల్ అయినప్పటికీ కూడా క్యాలరీ కంటెంట్ అనేది అట్లాగే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ విటమిన్స్, మినరల్స్ రెండు కూడా దీంట్లో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుడ్ ద్వారా కూడా హైడ్రేషన్ అనేది మనకి అందించడానికి ముల్లంగి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముల్లంగితో పాటు మనం ఇక్కడ బఠానీ యూజ్ చేస్తున్నాము. పచ్చి బఠానీలు కూడా మనం మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కింద చెప్పవచ్చు. జనరలీ లంచ్లో తీసుకునేటువంటి ఐటమ్స్, మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్లో కొంత అయినా సరే ప్రోటీన్ కాంపోనెంట్ ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ బఠానీలో మనకి ప్రోటీన్తో పాటుగా గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ కూడా రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు. సో ఈ రెసిస్టెంట్ స్టార్చ్ రూపంలో ఉండటం మూలాన ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది మన లార్జ్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి బ్యాక్టీరియాకి ఫుడ్గా పనిచేయటం ద్వారా మన గట్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా లెవెల్స్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా లెవెల్స్ బెటర్గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ హెల్త్ బాగుండటము, ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా పనిచేయటము, ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఉన్నాయని రీసెర్చ్ తెలుపుతుంది. సో గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి బఠానీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ గ్రీన్ బఠానీల్లో వచ్చేసి మనకి ఫోలేట్ అనేటువంటి ఒక పర్టికులర్ బి వైటమిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫోలేట్ అనేది జనరల్లీ టీనేజర్స్కి ఈ పర్టికులర్ బి విటమిన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో అవసరం అవుతుంది కూడా. అండ్ ఎస్పెషలీ అమ్మాయిలకైతే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫోలేట్ అనేది ఆల్మోస్ట్ మిడ్ టీన్స్ నుంచి లేట్ 30s వరకు కూడా తగినంత క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఫోలేట్ సోర్స్ కింద కూడా మనకి గ్రీన్ పీస్ లేదా బఠానీ అనేవి ఉపయోగపడతాయి. సుజిత్ రాయలు అడుగుతున్నారు, నాకు ప్రీ డయాబెటీస్ ఉంది, ఫ్రూట్స్ తక్కువగా తీసుకోవాలంటారు కదా, స్ట్రాబెరీస్ కూడా అవాయిడ్ చేయాలా, తెలియజేయండి. హలో సుచిత్ర గారు, డయాబెటీస్ ఉన్నప్పుడు కొన్ని రకాల ఫ్రూట్స్లో మనకి ఈజీగా అబ్జార్బ్ అయ్యేటువంటి గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ సడన్గా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తారు. బట్ స్ట్రాబెరీస్కి వచ్చేటప్పటికి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్ అన్నింటిలోకి కూడా స్ట్రాబెరీ మీడియం లేదా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫ్రూట్ అని చెప్పచ్చు. సో మీరు ప్రీ డయాబెటీస్ ఉన్నా కూడా స్ట్రాబెరీస్ అనేవి మీకు అవైలబుల్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా తీసుకోవచ్చు. అయితే క్వాంటిటీ 50-70 grams మించకుండా తీసుకోవచ్చు. అండ్ రోజు మొత్తం మీద ప్రాబబ్లీ అరౌండ్ 120 grams మించకుండా స్ట్రాబెరీస్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ స్ట్రాబెరీస్ కేవలం డయాబెటీస్ మాత్రమే కాకుండా ఇన్ జనరల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. దీంట్లో ఉండేటువంటి ఫైబర్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, వైటమిన్ సి కానీ, ఇవన్నీ కూడా మీ హెల్త్ బెటర్ అవ్వడానికి ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా స్ట్రాబెరీస్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ క్యాషూ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ ని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాషూస్ వేసుకుంటున్నాము. సో క్యాషూస్ లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి, అలానే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు క్యాషూస్ వేసుకున్నాం. క్యాషూస్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. సో టీనేజర్స్ ఫిట్నెస్ కోసం చూస్తున్నప్పుడు వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీల్ టైమింగ్స్, ముఖ్యంగా లంచ్ టైమింగ్ లో ఖచ్చితంగా చిన్నపాటి మీల్ అయినా తీసుకోవాలి. అండ్ ఆ మీల్ ని ఒకేసారి ఎక్కువ మీల్ కాకపోయినా కొద్ది కొద్దిగా స్మాల్ అమౌంట్స్ లో కూడా ఈ మీల్ ని తీసుకోవచ్చు. ఖచ్చితంగా లంచ్ టైం కి మాత్రం ఒక పర్టికులర్ మీల్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా వేయించుకుందాం. సో క్యాష్యూస్ ని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, అలానే బౌల్ లోకి తీసుకుందాం. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి, అలానే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటున్నాం, అలానే పచ్చిమిర్చి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం.
పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి వేయించుకుందాం. సో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకుందాం. సో పుదీనాలో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ ని యాడ్ చేసుకుందాం. సో ఈ గ్రీన్ కలర్డ్ క్యాప్సికమ్ లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి ఉండటం వల్ల ఎక్కువగా కుక్ చేయటం మంచిది కాదు. అలానే క్యాప్సికమ్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే పాలిఫినాల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. క్యాప్సికమ్ వేసుకుందాం. అలానే ఎల్లో కలర్ క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాము. సో ఈ క్యాప్సికమ్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రెడ్ కలర్ క్యాప్సికమ్. సో ఈ రెడ్ కలర్ క్యాప్సికమ్ లో కూడా పాలిఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్ ఏ అలానే విటమిన్ సి ఈ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో త్రీ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత కాసేపు మగ్గించుకోవాలి. అంతవరకు టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో క్యాప్సికమ్ వేసుకొని కాసేపు మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఉడికించిన బ్రౌన్ రైస్ ని వేసుకుంటున్నాము. సో బ్రౌన్ రైస్ లో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సో ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి క్యాషూస్ ని వేసుకుందాం. మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ క్యాష్యూ రైస్ రెడీ. ఇప్పుడు ముల్లంగి బటానీ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలానే కరివేపాకు. పచ్చిమిర్చి వేసుకుందాం. సో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం.
ఇప్పుడు ముల్లంగిని వేసుకుందాం. ముల్లంగిలో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలానే ఎక్కువగా ఫైబర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ముల్లంగిని వేసుకుందాం. ఇప్పుడు బఠానీ వేసుకుందాం. బఠానీలో ఎక్కువగా విటమిన్ బి ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, అలానే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో ముల్లంగి బఠానీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. అలానే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాం. టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు కాసేపు మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం. ముల్లంగి అలానే బఠానీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా పల్లి పొడిని యాడ్ చేసుకుందాం. అలానే కొబ్బరి తురుము వేసుకుందాం. సో కొబ్బరి తురుము ఎనర్జీ సోర్స్ గా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ముల్లంగి బఠానీ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. మన సెకండ్ రెసిపీ ముల్లంగి బఠానీ కూర రెడీ. క్యాప్సికమ్ క్యాష్యూ రైస్ కి ముల్లంగి బఠానీ కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. క్యాప్సికమ్ క్యాష్యూ రైస్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మసాలా దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిర్చి 4, నూనె 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. క్యాప్సికమ్ క్యాష్యూ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె గ్రీస్ చేసుకుని అందులో జీడిపప్పు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా నూనె గ్రీస్ చేసుకుని అందులో మసాలా దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బ్రౌన్ రైస్, సరిపడ ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ క్యాష్యూ రైస్ రెడీ. ముల్లంగి బఠానీ కూరకి కావలసిన పదార్థాలు: ముల్లంగి 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కొబ్బరి తురుము 1/2 కప్పు, పల్లి పొడి 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత. ముల్లంగి బఠానీ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని అందులో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకుని అందులో ముల్లంగి ముక్కలు, పచ్చి బఠానీ, కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో పల్లి పొడి, కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ముల్లంగి బఠానీ కూర రెడీ. వెంకట్ ఇలా అడుగుతున్నారు, నాకు రీసెంట్ గా యాక్సిడెంట్ అయ్యి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, త్వరగా రికవర్ అవ్వాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో అండి, బోన్స్ ఇంజరీ అయినప్పుడు అది త్వరగా రికవర్ అవ్వాలంటే దానికి తగినట్టుగా మనం డైట్లో కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్, కర్డ్, బటర్ మిల్క్, పనీర్ లాంటివి తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవాలి. దీంతోపాటు దాని చుట్టూ ఉన్నటువంటి మసిల్ కూడా బెటర్గా రికవర్ అవ్వాలంటే తగినంత ప్రోటీన్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి.
నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే కనుక రెగ్యులర్గా అంటే వారానికి కనీసం 2 డేస్ లీన్ మీట్స్ అంటే స్కిన్ లేనటువంటి చికెన్, అట్లాగే ఫ్రై చేయకుండా నార్మల్గా కుక్ చేసినటువంటి ఫిష్ ఇటువంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డైలీ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ వెజిటేరియన్స్ అయినట్టయితే కనుక అన్ని రకాల పప్పులు కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ప్రోటీన్ అనేది తగినంత వస్తుంది. దీంతోపాటు వైటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా చూసుకుంటే కూడా మీ రికవరీ అనేది ఫాస్ట్ అవుతుంది. ఇవాళ టూ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ క్యాష్యూ రైస్. సో క్యాప్సికమ్ లో ఎక్కువగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటుంది. మనం 3 కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాము. ఈ మూడిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంచడానికి క్యాప్సికమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇక మన సెకండ్ రెసిపీ ముల్లంగి బఠానీ కూర. సో ముల్లంగిలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే బఠానీలో ఫోలెట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. టీనేజర్స్ ఫిట్నెస్ డైట్ లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.